Hello and welcome back to your favorite program, Accountancy It's So Easy. Video ni endaka chustu undandi and don't forget to subscribe my channel Easy Scoring. Ee video lo manam substitute books paina oka exam problem ni solve chestuddam. Record the following transactions in the sales book and sales returns book. So ikkada only manaki exam lo manam four books gurinchi telusukuna sare manaki adugindi ikkada only two books e. సో కూల్గా మనం ఈ సేల్స్ బుక్ సేల్స్ రిటర్న్స్ బుక్ని వేస్తే సరిపోతుంది. మన లెజర్ అకౌంట్స్ కూడా ఇక్కడ అడగలేదు. జనరల్గా ఓన్లీ సబ్సిడీ బుక్ వేస్తే సరిపోతుంది, దాని లెజర్ పోస్టింగ్ని అడగడు. సో లెట్ అస్ ట్రై టు సార్ట్ దీస్ ఐటమ్స్. సో సేల్స్ బుక్ ఐటము సేల్స్ రిటర్న్స్ బుక్ ఐటమ్ని మనం సార్ట్ చేసుకుని వాటికి చెందిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేసుకోవాలి. So, April 1st, 2019, sold goods to Satyam. Satyam ki sale chesinaru. So, mana simple ga dots pettukunte sales book item, sales returns book item, wear chesukochu. So, sales book items ani it wipe dot pedadam. Sold goods to kabatti it dot pedutunnanu. Next, sold goods to Ajay kuda sales book item. Sold goods to Karthik for cash. జాగ్రత్తగా గమనించండి, ఫర్ క్యాష్ అన్నాడు కాబట్టి ఇది మనకి రాదు. సో స్కిప్ దట్ ఐటమ్. నెక్స్ట్ సత్యం రిటర్న్ గూడ్స్. సత్యం రిటర్న్ రిటర్న్ అనగానే ఇవేమిటిది, సేల్స్ రిటర్న్స్. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు అఖిల, సేల్స్ సేల్స్ బుక్లో పడుతుంది. గూడ్స్ సోల్డ్ టు వరుణ్, ఇది కూడా సేల్సే. నెక్స్ట్ అఖిల రిటర్న్ గూడ్స్, అఖిల గూడ్స్ రిటర్న్ చేసింది అంటే దిట్స్ ఈస్ అ సేల్స్ రిటర్న్స్. సో ఈ విధంగా మనము సేల్స్ బుక్ ఐటమ్స్ అన్నీ ఇలా నోట్ చేసుకున్నాం, సేల్స్ రిటర్న్స్ ఇటువైపు. సో ఇవి చూసుకొని చక్కగా మనం సేల్స్ బుక్ అండ్ సేల్స్ రిటర్న్స్ బుక్ ఫార్మాట్ వేసుకొని ప్రాబ్లమ్ని స్టార్ట్ చేద్దాం. సో ఇది ఎగ్జామ్ ప్రాబ్లం అంటే ఖచ్చితంగా నెంబర్ ద క్వశ్చన్, 23rd క్వశ్చన్గా ఇవ్వబడింది కాబట్టి మార్జిన్లో 23rd అని చెప్పేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ సేల్స్ బుక్ వేద్దాం. సేల్స్ బుక్, సేల్స్ బుక్కి 6 కాలమ్స్ కదమ్మా, డేట్, పర్టిక్యులర్స్, స్పెషల్ కాలమ్. సేల్స్ బుక్ ఏముంటుంది, అవుట్వార్డ్ ఇన్వాయిస్ నెంబర్, అవుట్వార్డ్ ఇన్వాయిస్ నెంబర్. ఈ జాగ్రత్తగా బట్టి కొట్టుకునైనా ఈ కాలంని కరెక్ట్గా దాని తగ్గట్టు పెట్టాలి. సేల్స్ బుక్కి అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్. నెక్స్ట్ వచ్చే ఎల్ఎఫ్ నెంబర్. నెక్స్ట్ డీటెయిల్స్, డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చి అమౌంట్ కాలం ఇన్ రూపీస్. అలాగే సేల్స్ రిటర్న్స్ బుక్కి 5 కాలమ్స్ సరిపోతాయి. సో సేల్స్ రిటర్న్స్ బుక్ హెడ్డింగ్ పెట్టాలి కంపల్సరీ. నెక్స్ట్ 5 కాలమ్స్ వేసుకోవాలి. 5 కాలమ్స్ చక్కగా డేట్, పర్టిక్యులర్స్, స్పెషల్ కాలంలో వస్తే సేల్స్ రిటర్న్స్ అనగానే ఏమొస్తుంది, క్రెడిట్ నోట్ నంబర్. నెక్స్ట్ ఎల్ఎఫ్ నంబర్, ఇంకా అమౌంట్ వేసేయడం, అమౌంట్ ఇన్ రూపీస్. సో ఈ విధంగా చక్కగా డీటెయిల్స్ రాసేసాక మనము కాలమ్స్ యొక్క హెడ్డింగ్స్ పెట్టేశాక ఇంకేముందామా, సింపుల్గా ఇందులో చూసుకోవాలి ఒక్కొక్క ఐటమ్ని దింపుకోవడమే. 2019 April 1st. సో సోల్డ్ గూడ్స్ టు, మనకి టోటలీ 4 సేల్స్ ఐటమ్స్ కనబడుతున్నాయి, ఆ 4 ఐటమ్స్ని దింపుకుందాం. సో ఫస్ట్న 2019 April 1st సోల్డ్ గూడ్స్ టు సత్యం, సత్యం అని చెప్పేసి 2500 అమౌంట్ కాలం. సత్యం అమౌంట్ కాలంలో 2500. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు అజయ్, ఫిఫ్త్న అజయ్ 7200. April 5th అజయ్
అమౌంట్ వచ్చి 7,200. నెక్స్ట్ ఇంకా కిందకి వెళ్తే ఇక్కడ సోల్డ్ గుడ్స్ టు అఖిల 21 ఏప్రిల్ 21 ఏప్రిల్ 21 సోల్డ్ గుడ్స్ టు అఖిల 4,000. సో అఖిల 4,000. నెక్స్ట్ సోల్డ్ గుడ్స్ టు వరుణ్ 26th వరుణ్ 2,800. 26 వరుణ్ 2,800. ఓకే, సో ఈ విధంగా మనకి మొత్తం సేల్స్ ఐటమ్స్ డాట్స్ పెట్టుకున్నాం కదా, అవి సేల్స్ బుక్లో వేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, టోటలింగ్. సో టోటల్ చేస్తే ఇక్కడ ఎంత వచ్చింది, 1,500, 10, 14, 15, 16. సో ఇంత టోటల్ వచ్చింది. ఈ టోటల్ని మనము ఇట్లా టూ లైన్స్లో చూపించాలి, టోటల్ అని ఇక్కడ రాయాలి, దాని ఎదురుగా టోటల్ అని రాయాలి. అదేవిధంగా ఈ కాలంని ఖాళీ ఉంచొద్దమ్మా, స్పెషల్ కాలంని ఎప్పుడైనా సరే ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని నెంబర్స్ ఇచ్చుకోవడమే. సో ఈ విధంగా సేల్స్ బుక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు సేల్స్ రిటర్న్స్ బుక్ ఐటమ్స్. 16th సత్యం 300 రూపీస్. 2019 ఏప్రిల్ 16 సత్యం ఎంత అమౌంట్, 300 రూపీస్. నెక్స్ట్ ఇంకా సేల్స్ రిటర్న్స్ మనకి 30th అఖిల 200. ఏప్రిల్ 30 అఖిల 200. సో ఈ విధంగా మనం అన్ని ఐటమ్స్ని కరెక్ట్గా కవర్ చేసేసామంటే నెక్స్ట్ ఏం చేయాలి, టోటలింగ్ చేయాలి. 500 టోటల్ వచ్చింది, దీని ఎదురుగా టోటల్ అని రాయాలి. అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటే అది స్పెషల్ కాలంలో అన్ని నెంబర్స్ ఇచ్చుకోవాలి. క్రెడిట్ నోట్ నెంబర్లో సత్యం అఖిల ఇద్దరు ఉన్నారు కాబట్టి 1, 2 నెంబరింగ్ ఇచ్చేస్తే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మనం సింపుల్గా సబ్స్ట్రీ బుక్స్ నుంచి చాలా ఈజీగా 5 మార్క్స్ సంపాదించుకోవచ్చు. ఈ వీడియో కొంచెం నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈజీ స్కోరింగ్.